తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు కేవలం ప్రజల్ని నమ్ముకోలేదు, కేవలం డబ్బుల్ని నమ్ముకొని ప్రలోభాలు పెట్టే విధంగా బెదిరించే విధంగా రాజకీయాలు చేయటం చాలా బాధాకరం. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎక్కువ కాలం మనలేవు. ప్రలోభాలు పెట్టి ఎంతకాలం మీరు రాజకీయాలు చేయగలరు? సాక్షాత్తు వాళ్ళ చైర్పర్సన్ అభ్యర్థి డబ్బులు పంచుతూ దొరకపోవడం మనందరం చూసాం. కొన్ని వార్డుల్లో వెండి గ్లాసులు పంచుతున్నారని, కొన్ని వార్డుల్లో జీడిపప్పు ప్యాకెట్లు పంచుతున్నారని, ప్రతి వార్డులో కూడా పాంఫ్లెట్తో పాటు డబ్బులు పంచడం అన్నటువంటిది మనందరం కూడా చూసాం. రాజకీయాల్ని అత్యంత నీచమైనటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకుని వెళ్ళిపోయిందని సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇంత దిగజారుడు రాజకీయాలు గతంలో ఏ పార్టీలు కూడా చేయలా. ఈరోజు చూస్తే ఇంతలాగా కేవలం డబ్బులను నమ్ముకునే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇకపోతే మా గురించి మేము మాట్లాడుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనే మాకు బలం. ఈ 20 నెలల కాలంలో ఈరోజు కూడా మేము రాజకీయాలు చూడకుండా, వర్గాలను చూడకుండా, నోటికొచ్చిన ఉద్దేశంతో అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు నవరత్నాల్లో భాగంగా పెంచిన పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇల్లు పట్టాలు కావచ్చు, ఇలా ఒకటేమిటి వాహనమిత్ర కావచ్చు, చేదోడు కావచ్చు, తోడు కావచ్చు, ఎనీథింగ్. మీరు ఒకసారి చూడండి ఈ రకమైనటువంటి పరిపాలన గతంలో ఏ నాయకుడు కూడా చేసి ఉండడు. మనకి దేశంలో కూడా ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో అందరికీ సమానంగా చూసేటటువంటి పద్ధతి, సాచురేషన్ మోడ్లు ఇచ్చేటటువంటి పద్ధతి దేశంలోనే ఎక్కడంలోనూ పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం మంజూరు చేసుకోగలిగే మనయం మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంత ప్రజల కోసం అలాసులో నిర్మాణం జరుగుతా ఉంది. గతంలో ఈ పరిస్థితి ఉండేదమ్మా. మరి అలాగే ఇప్పుడున్నటువంటి సిహెచ్సి ఏదైతే ఉందో దానిని మరింత ఆధునీకరించడానికి 5.5 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. 12 ముమ్మరంగా జరుగుతాం. మరి అలాగే 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చాము, నిర్మాణం మొదలు కాబోతాం వైద్యానికి సంబంధించి. సో ఓన్లీ విదిన్ ది ప్రెమిసెస్ ఆఫ్ మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడతాను. మరి అలాగే విద్యారంగం గురించి మాట్లాడితే కాశీబుగ్గ జడ్బీ హై స్కూల్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి, బ్రహ్మాండంగా మనం దాన్ని తయారు చేసుకున్నాం 4 రోజుల కింద. పలాస గవర్నమెంట్ హై స్కూల్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఎంత ఆధునికంగా దాన్ని మనం మార్చుకోగలిగామో 4 రోజుల కింద. ఈనాడైనా సరే గత పాలకులు ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న ఈ పాఠశాలలు దీన్ని ఏదో బాగు చేద్దామన్నటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేశారని నేను అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతాం. ఇవే కాకుండా దశాబ్దాల కలపలాసకి డిగ్రీ కాలేజీని సైతం మనం మంజూరు చేసాం. స్టాఫ్ సైతం మంజూరైంది మొన్ననే మీకు చెప్పాం. ఈ సంవత్సరం నుంచి క్లాసెస్ అయితే మొదలు కాబోతున్నాయి. నిజంగా ఇది ఒక చిరకాల కోరిక. ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేని నియోజకవర్గం పలాస నియోజకవర్గం. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా? ఏమి పాలకులు ఏమైపోయారు గతంలో? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఈ కళ్ళబొల్లి మాటలకి మేము ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు మనం డిగ్రీ కాలేజ్ మనం మంజూరు చేయించుకోగలిగాం.
మరి అలాగే ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 13 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మూడు పాలక మండలాలు మారాయి మూడు ప్రభుత్వాలు మారాయి ఎవ్వరు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి తగినంత పరిహారం సహాయం చేసి ఈ రోజు టెండర్లు సైతం మనం పూర్తి చేసుకున్నాం ఆల్్రెడీ ఎత్ వర్క్ సైతం మొదలు కాబడింది ఇది ఒక పెద్ద విజయంగా మనం భావించాలని నేను ప్రజలందరికీ కోరుతా ఉన్నాను అనంత కాలంలోనే మన చిరకాల కోరిక నెరవేరబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే మరో ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఇండస్ట్రియల్ పార్క్ సుమారుగా 420 పైబడి ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ మీకు అందరికీ తెలిసిందే సెన్సిటివ్ ఏరియా మన హైలీ సెన్సిటివ్ అవర్ ఏరియా మీకు అందరికీ తెలుసు ఇంత సెన్సిటివ్ ప్రాంతంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ చేయటం ఒక చాలా అద్భుతమని చెప్పాలి ప్రజలను ఒప్పించడంలో కానీ నష్టపరిహారం అందించడంలో కానీ మన అధికారులు కానీ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి సందర్భంగా అభినందనలు అనంత కాలంలోనే ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక స్థిరమైనటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ప్రజలందరికీ మేము తెలియజేయాలనుకుంటాం మరి అలాగే మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికల ప్రచార శైలిలో నాకు అనిపించింది ఏంటంటే 31 వార్డులు 2 వార్డులు ఏకగ్రీవమయ్యే మనకి 29 వార్డులకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను మా ఊరకైతే మేము 29కి 29ను కూడా గెలవాలన్నటువంటి లక్ష్యంతో మేమందరం పనిచేస్తాం ఏ వార్డుకి ఆ వార్డు పనిని విభజన చేసి ఎన్నికల ప్రక్రియని అందరికీ అర్థమయ్యేట్టుగా వివరించి ఒక మంచి పద్ధతిలో ఎథికల్ పాలిటిక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజకీయాల్లో నైతికత ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎథికల్ పాలిటిక్స్ అని ఈరోజు చేస్తా ఉన్నాం మీరు ఒక విషయం గమనించండి ఎప్పుడైనా సరే మున్సిపల్ ఎన్నికలు అనేసరికి ఎప్పుడూ వచ్చేటటువంటి మాట ధన ప్రవాహం గురించి డబ్బులు ప్రలోభాలు అన్నటువంటి విషయం మీద ఎప్పుడు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కడో కూడా అలాంటి చర్చ లేదు మీరు ఒకసారి గమనించవచ్చు అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి